రాత్రి చెప్పాను. థామస్ ఎడిసన్ అల్వా, థామస్ ఎడిసన్ అల్వా అనేటువంటి ఒక శాస్త్రవేత్త 1879 డిసెంబర్ 31 తారీఖునే బల్బుని ఆవిష్కరించటం అనేది జరిగింది. ఎప్పుడంటే ఇప్పటికీ ఖచ్చితంగా 142 సంవత్సరాలు అయ్యింది. అంతకుముందు విద్యుచ్ఛక్తి అనేది ఏమాత్రం కూడా లేదు ప్రియమైన వాళ్ళారా. అంతకుముందు కరెంటు లేదు, చిన్న చిన్న కిరసనాల బుడ్డీలు, చిన్న చిన్న ఒత్తులతో ఒత్తులు వెలిగించుకుని, కోట్ల రూపాయలు ఉన్న రాజులైనా మహారాజులైనా ఎంత గొప్పవారైనా కాగడాల వెలుతుల్లోనే వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. అంతకుముందు కరెంటు అనేది ఏమాత్రం కూడా లేదు ప్రియమైన వాళ్ళరా. ఇప్పటికీ 141 సంవత్సరాల క్రితం మాత్రమే థామస్ ఎడిసన్ అల్వా అనేటువంటి ఒక వ్యక్తి బల్బును ఎప్పుడైతే కనుగొన్నాడో, ఆ కనుగొన్నప్పుడు ప్రపంచమంతా కూడా అతని వెంపు దృష్టి మళ్లించింది. ప్రపంచమంతా అతని వైపు దృష్టి మళ్లించినప్పుడు ప్రియులరా, ఇతని కంటే ముందు 2018 సంవత్సరాల క్రితం మనుషులను వెలిగించేటువంటి ఒక వెలుగు భూమి మీద ఉంది. ఆ వెలుగును గుర్తించలేదు, కానీ మనిషి కనుగొన్నటువంటి వెలుగును మాత్రం గుర్తించగలిగారు మనుషులు. ఇది వాస్తవం ప్రియులరా. కరెంట్ షాక్ కొడితే మనిషి మరణిస్తాడు అనడానికి మనం ఎన్నో ఉదాహరణలు చూసాం. మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. స్విచ్ వేస్తున్నప్పుడు తడి చేతులు తయ్యం, స్విచ్ వేస్తున్నప్పుడు కొంచెం భయంగానే వేస్తాం. ఒకసారి షాక్ కొట్టిందనుకోండి, 2 సార్లు దాని దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ నేను తెలుసా, 2 సార్లు దాని దగ్గరికి వెళ్ళాం. ఏ పళ్ళు ఉచ్చుకున్నాం, లేకపోతే ఏ పేస్ట్ ఉచ్చుకున్నాం, ఏ బ్రష్ ఉచ్చుకున్నాం, దాన్ని టపక్మని నొక్కుతాం. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ షాక్ కొట్టేసింది అది. కాబట్టి ఈ షాక్ కొడితే మనిషి మరణిస్తాడు, కానీ ఒక మనిషికి షాక్ కొట్టిందండి కొడితే మనిషి మరణించలేదు, మనిషిలో ఉన్న పాపం మరణించింది. మీకు అర్థమైందా? ఒక అతనికి షాక్ కొట్టింది. ఈ షాక్ కొట్టిన వెంటనే అతను ఏమైపోయాడంటే నేలన బోర్ల పడిపోయాడు చేతగాని వాడుగా, నేలన సాష్టాంగ పడిపోయాడు చేతగాని వాడుగా. కానీ ఆ షాకు అతన్ని చంపలేదు, అతనిలో ఉన్న పాపాన్ని చంపేసింది. ఇది గొప్ప వెలుగు అతనికి ప్రకాశించింది. చూశారా ఏమండి, రాత్రి చెప్పాను మనిషికి 2 వైర్లు తీసుకొచ్చి, ఫేస్ నోట్లు తీసుకొచ్చి, 2 కాళ్ళు కట్టేస్తే మనిషిలో ఉన్న పాపం చచ్చిపోతుందా? మనిషిలో ఉన్న కామపు చూపు చచ్చిపోతా? మనిషిలో ఉన్న అహంకారం చచ్చిపోద్దా? మనిషిలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు చచ్చిపోతాయా? చచ్చిపోవు, మనిషి చచ్చిపోతారు. 2 వైర్లు తీసుకొచ్చి ఆ కరెంటు తెగలకు పెట్టేసాం, ఆ కాళ్ళకు పెట్టేసాం అనుకోండి, సపోజ్ ఉదాహరణకి, మనిషి చచ్చిపోతాడు కదా. కానీ ఒక మనిషికి షాక్ కొట్టిందంట కొడితే ఆ మనిషిలో ఉన్న పాపం చచ్చిపోయిందంట. ఎంత అద్భుతమో చూసారా. అంటే షాక్ కొట్టడం కూడా మంచిదే. ఈ భూమి మీద కాదు, షాక్ కొట్టడం కూడా మంచిదని మాత్రం అనకండి. ఈ విద్యుచ్ఛక్తి కాదు, ఇంకా సర్వోన్నతమైనటువంటి వెలుగు కోసం మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యములు 9:3 అపోస్తుల కార్యములు 9:3 అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు ప్రకాశించెను. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోయాడు. అదేమైపోయాడు? అకస్మాత్తుగా ఆకాశము నుండి
ఒక వెలుగు ప్రకాశించేసరికి ఆ వెలుగును తట్టుకోలేక అతను ఏమైపోయాడు అంటే నేల మీద సాష్టాంగ పడిపోయాడు, నేల మీద పడిపోయాడు. అంటే షాక్ తగిలిందా, గట్టి తగిలిందా? గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు, గుర్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి బలశాలి. ఆ వ్యక్తి ఖడ్గం పట్టుకుని బయలుదేరాడు. ఖడ్గం పట్టుకుని బయలుదేరి క్రైస్తవులను హతమార్చాలనేటువంటి ప్రయత్నంతో బయలుదేరేసరికి ఒక్కసారిగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించేసరికి అతనికి షాక్ తగిలి ఏమైపోయాడంటే నేల మీద పడిపోయాడు. ఆ వ్యక్తి మళ్ళా చెబుతున్నాడు చూడండి, అదే అపోస్తుల కార్యములు 22:11. ఆ వ్యక్తి పౌలు గారు మరలా చెబుతున్నాడు అదే విషయాన్ని. చూడండి ఏమంటున్నాడు, వెలుగు యొక్క ప్రభావము, వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోతే, ఒకరు చదవండి అమ్మా, వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోతే. రైట్, దాని యొక్క ప్రభావం చాలా గట్టిగా ఉంది, దాన్ని నేను చూడలేకపోయాను. కరెంటు చూడగలగమేంటి? కరెంటు చూడగలమా? విద్యుత్ శక్తిని చూడగలమా? ఆ శక్తిని మనం చూడగలమా? చెప్పండి ప్రియమైన వాళ్ళరా, చూడలేము. దానికి మన కాళ్ళకు కానీ చేతులకు కానీ దేనికైనా అంటింది అనుకోండి, దాని ప్రభావాన్ని బట్టి మనం అమ్మో దాని జోలికి వెళ్ళకూడదు అనుకుంటాం, దాని జోలికి ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళకూడదనేసి. ఒకసారి షాక్ తగిలిన తర్వాత ఒకవేళ వైర్ ఏదైనా ఊడిపోయి అలా కనబడుతుంది అనుకోండి, సపోజ్ ఉదాహరణకి వెంబడిని ఎలక్ట్రీషియన్ పిలుస్తాం, బాబు ఈ వైర్ ఊడిపోయింది చూడు అంటాం, దగ్గరికి కూడా వెళ్ళాం, పిల్లల్ని కూడా వెళ్ళనియము, చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకు? ఒకసారి దెబ్బతిన్నాం, ఒకసారి దాని ప్రభావాన్ని చూసాం, దాని ప్రభావాన్ని చూసి దాని యొక్క దెబ్బ మనం తిన్నాం కనుక రెండోసారి మళ్ళీ వెళ్ళాం. వెళ్తారా చెప్పండి? ఎంత బలశాలైనా సరే, కండలు తిరిగిన వీరుడైనా సరే, 2000 పట్టుకుని అయినా అన్నారనుకోండి, సపోజ్ అతను కూడా వెనకడిగా వేస్తాడు, ఎందుకంటే అతనికే షాక్ కొడుతుంది. కొంతమంది అంటూ ఉంటారు ఎలక్ట్రీషియన్ షాక్ కొట్టదండి అంటారు, ఎందుకు కొట్టదు? అందరికీ కొడుతుంది. అయితే ఎలక్ట్రీషియన్ సేఫ్టీ ప్రికాషన్స్ వాడతాడు. అతను ఒకవేళ ఫేస్ పట్టుకున్నప్పుడు నోటర్లు పట్టుకోడు, నోటర్లు పట్టుకున్నప్పుడు ఫేస్ పట్టుకోడు. అప్పుడప్పుడు నేను వర్క్ చేస్తున్నప్పుడు ఏంటండి చేతితో పట్టేసుకుంటున్నావు అని అన్నారనుకోండి, సపోజ్ అమ్మ కింద చెప్పులు ఉన్నాయమ్మా ఏమవుదమ్మా అని చెప్తాను. ఆ చెప్పులున్న పక్కనోళ్ళు పట్టుకున్నాడు అనుకోండి, పక్కనోళ్ళకి ఇస్తుంది, వీడికి ఇస్తుంది గట్టిగా దోసు, తెలుసా? అందుకనే ఆ వర్క్ చేస్తున్నప్పుడు దయచేసి మమ్మల్ని ముట్టుకోవద్దని చెప్తూ ఉంటాం. ఎందుకంటే షాక్ తగులుతున్నప్పుడు ఆ షాక్ దెబ్బ తిన్నామనుకో, సపోజ్ ఉదాహరణకి 2-3 రోజుల వరకు బయటికి రాము. నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్న సమయంలో ఒక అతనికి బలు వెలిగించడం వచ్చింది. కేవలం ఫేసు నోటలు తీసి బలు వెలిగించడం అనేది ఒకటి తెలిసిందండి అతనికి. తెలిసిన తర్వాత ఒక అతను మీటర్ బాగోలేదు బాబు, వచ్చి చూడు బాబు అన్నాడట. వచ్చి చూడనేసరికి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత అతను, నేను వస్తాను, కంగారు పడక నువ్వు వెళ్ళొద్దని చెప్పాను. లేదు లేదు, నాకు కూడా తెలుసు, ఫేస్ ఉన్నట్లు తెలిసిపోయింది కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత డబ్బా తెమ్మన్నాడట. డబ్బా తెమ్మంటే డబ్బా తెచ్చారట. డబ్బా మీదకి ఎక్కాడంటే ఎక్కి ఏం చేశాడంటే మీటర్ ఇలా పట్టుకున్నాడట. డబ్బులు పడిపోయాడు. పడిపోయి ఇలా 2 కాళ్ళు 2 చేతులు పైకెట్టేసి, బావో ఇంకెప్పుడు కరెంటు పనికి వెళ్ళనేసి కిళ్ళి కొట్టు పెట్టుకున్నాడు. ఇప్పుడు నిజం, ఎటువంటి పరిస్థితుల్లో కరెంటు పనికి వెళ్ళని కిళ్ళి కొట్టు పెట్టేసుకున్నాడండి? కారణం ఏంటో తెలుసా? దాన్ని దెబ్బ తిన్నాడు. అవునా? ఇంకా పైనుండి ఒక వెలుగు ప్రకాశించేసరికి దాని యొక్క దెబ్బ యొక్క విలువ తెలిసింది అతనికి. ఎవరికి? పౌలుకి. పౌలు ఒకటి అనుకుంటున్నాడు అక్కడ, ఆ వెలుగును నేను తట్టుకోలేకపోయాను, ఆ వెలుగు తట్టుకునే శక్తి నా శరీరానికి లేదు అన్నారు. చూడండి అక్కడ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోతే నాతో కూడా వచ్చిన వారు నన్ను నడిపింపగా
దమస్కలోనికి వచ్చి తిని అంటున్నాడు. అంటే ఆ షాక్కు నా శరీరము తట్టుకోలేకపోయింది అన్నాడండి. ప్రియులరా, ఈ షాకే శరీరం తట్టుకోలేకపోతుంది అంటే అది ఎంత గొప్ప షాకు. ఆ షాకు తగలడం వలన మనిషి అయితే మరణించలేదు, మనిషిలో ఉన్న పాపం మరణించింది. అద్భుతం కదా. ఇదిగో కరెంట్ షాక్ కొట్టడం వలన పొలంలో రైతులు చచ్చిపోతున్నారు, కరెంట్ షాక్ కొట్టడం వలన చాలామంది మనుషులు మరణిస్తున్నారు, కరెంట్ షాక్ కొట్టడం వలన చాలా పక్షులు చనిపోతున్నాయి, చాలా జీవులు చచ్చిపోతున్నాయి. కానీ ఈ షాకు తగలడం వలన మనిషిలో ఉన్న పాపం చనిపోతుంది. మరి ఇది మంచిదా చెడ్డదా చెప్పండి? మంచిదేనా? ఇలాగే షాక్ ఎప్పుడైనా తగిలిందా? ఆ షాకు తగలేదు కనుక ఇంకా తోక ఇంకా ఉంది, ఆ తోక వేసుకుని ఇంకా తిరుగుతున్నారు ఇంకా. ఆ షాక్ ఇంకా తగలలేదు, తగిలితే మళ్ళీ నోరెత్తాం. పౌలు కూడా చాలా తోక వంకరగా తిరిగాడు, ప్రధాన పాపినైన నన్ను అన్నాడు. అటువంటి వ్యక్తి సహితం ఒక్కసారిగా షాక్ తగిలేసరికి ఇంకా దాని ప్రభావాన్ని చూడగలిగినప్పుడు, దాని యొక్క పవర్ను చూడగలిగినప్పుడు ఇక మరలా దేవుని జోలికి వెళ్ళలేదు, మరలా విస్తృతంగా ప్రవర్తించలేదు. దానికి అనుకూలముగా, దానికి అనుకూలమైన స్వభావముతో దేవుని వెంపు మళ్ళీపోయాడు. అతనిలో ఉన్న పాపాన్ని చంపేసింది ఏ షాక్? అది ఏ షాక్? పైనుండి ఆకాశము నుండి ఒక వెలుగు ప్రకాశించింది.